హైదరాబాద్ ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ తరలించవద్దన్నారు అఖిలపక్ష నేతలు. దీనిపై రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ధర్నాలు నిరసనలు జరుగుతున్నాయని వివరించారు. శాంతియుతంగా ధర్నాలు నిరసనలు తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా చౌక్ తరలించేందుకు ఒప్పుకోమని చెప్పారు. ఎన్నో దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ అని ప్రశాంతంగా నిరసన తెలియజేయడానికి ఆ స్థలాన్ని నిర్ధారించి ఏ సంఘమైనా ఏ పార్టీ అయినా అక్కడ డిసెంట్ నిరసన తెలియజేయడానికి అవకాశం ఉండింది. ఈ మధ్య కాలంలో ఎవర్ని నిరసన తెలియజేయడానికి డిసెంట్ తెలియజేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఇది మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్. తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి ప్రతి పౌరునికి హక్కు ఉంది. ఆ హక్కు కాపాడుకునే విధంగా మరి ఈ రోజున రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తే ధర్నా చౌక్ తరలించే ప్రయత్నం మేము అందరం అడ్డుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్య వాదులం కలిసి గవర్నర్ గారిని కలిసి ఎమ్మెల్యేలు కూడా నిరసన వ్యక్తం చేశాం. అన్ని పార్టీలు కలిసి కూడా విజ్ఞప్తి చేశాం. అప్పటికి ప్రభుత్వం దిగరాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను మరి ఆ రకంగా తప్పకుండా నిర్ధారిస్తామని చెప్పి కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం.